మనకి ఈ డిసెంబర్ 19న సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. ఎవరైతే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇప్పుడు మనం చెప్పుకోపోయే విధంగా ఉప్పు మరియు పసుపుతో ఇలా కాని చేశారంటే వాళ్ళకి ఆ గణపతి యొక్క అనుగ్రహము మరియు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహము ప్రాప్తించడం ఖాయం. మరి మనం ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన ఒక చిన్న కథను తెలుసుకుందాం. సత్యయుగం ప్రారంభానికి ముందు కశ్యప ప్రజాపతి అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఇద్దరు భార్యలు, దితి అదితి. దితి అంటే రెండు, అనగా ఒకటి నా పిల్లలు, ఇంకొకటి వేరే వాళ్ల పిల్లలు అని ఆమె వ్యత్యాసం చూపిస్తూ ఉండేది. అదితి అనగా అందరి పిల్లలు సమానమే అని చెప్పేసి అనుకుంటూ ఉండేది. ఈ దితికి దైత్యులు కుమారులుగా జన్మించారు. దైత్యులు అంటే రాక్షసులు. అదితికి దేవతలు కుమారులుగా జన్మించారు. ఈ దితి అదితి యొక్క పిల్లల మధ్యలో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉండేవి. ఇంకా వాళ్ళు పెరిగి పెద్దవారయ్యారు. పెద్దవారయ్యాక వాళ్ళకి ఇంకా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే వాళ్ళకి వృద్ధాప్యం లేకుండా మరణం అనేది లేకుండా ఉండాలి అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి దేవగురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళి మాకు మరణం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగారు. అప్పుడు ఆ బృహస్పతి, సముద్ర గర్భంలో ఉన్న అమృతాన్ని కాని తాగితే మీరు అమరులు అవుతారని చెప్పేసి ఆ బృహస్పతి చెప్పాడనమాట. అప్పుడు ఈ దేవతలు దానవులు ఇద్దరూ కలిసి మందర పర్వతాన్ని వాసుకుని తాడుగా చేసుకుని చిలకడం మొదలుపెట్టారు. కానీ అలా చిలుకుతూ ఉన్నప్పుడు మంత్ర పర్వతం ఒక్కసారిగా మునిగిపోయింది. అప్పుడు ఈ రాక్షసులకు దేవతలకు ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి సహాయం అడగమని చెప్తే ఈ దేవతలు దానవులు అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఇంకప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారం ధరించి ఆ మంత్ర పర్వతానికి కింద కూర్మావతారం విష్ణుమూర్తి ఉన్నాడు. దాని మీద మంత్ర పర్వతాన్ని పెట్టి అప్పుడు మళ్ళీ వాసుకుని తాడుగా చేసుకుని ఈ వాసుకి సహాయంతో ఆ మంత్ర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు. అప్పుడు వీనిలా చిలుకుతూ ఉన్నప్పుడు తలవైపేమో రాక్షసులు, తోకవైపేమో దేవతలు ఉండి ఈ విధంగా చిలుకుతూ ఉన్నారన్నమాట. ఇలా చిలుకుతూ ఉన్నప్పుడు ముందుగా ఈ సర్పం యొక్క నోటి నుండి హాలాహల మహావిషం అనేది వచ్చింది. ఈ విషం జగత్తుని నాశనం చేయడానికి బయలుదేరింది. అప్పుడు ఈ రాక్షసులు, దేవతలు ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా వాళ్ళని కూడా చంపివేస్తుందని మహాశివుని వద్దకు పరుగులు తీశారు. అప్పుడు పరమశివుడు ఆ గరళాన్ని మింగేశాడు. మింగేసి గొంతులో దాచుకున్నాడు. ఎందుకంటే అది కడుపు లోపలికి మింగేస్తే లోకాలు మొత్తం అంతా నాశనం అయిపోతాయని గొంతులో వరకు దాచిపెట్టుకున్నాడనమాట. ఇక ఈ గరళం తర్వాత గుర్రం అనేది ఉద్భవించింది. ఆ గుర్రాన్ని చూసి ఆ గుర్రం మాకే కావాలి అని చెప్పేసి రాక్షసులు గొడవ పెట్టుకొని మరీ తీసుకున్నారు. ఈ గుర్రం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి మేమే గొప్ప అనే భావం కలుగుతుంది. దీని కారణంగా రాక్షసులు ఎప్పుడూ కూడా వాళ్లే గొప్ప అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత మణి వచ్చింది, అది విష్ణుమూర్తి తీసుకున్నాడు. ఆ తర్వాత కామధేను వచ్చింది, స్వర్గంలో పెట్టారు. ఐరావతం తెలుపు రంగులో ఉన్నది, నాలుగు దంతాలు ఉన్నది వచ్చింది, అది కూడా తీసుకొని వెళ్ళి స్వర్గంలో పెట్టారు. ఈ ఐరావతం ఎక్కడైతే ఎవరినైతే చూస్తుందో ఆ దిక్కు మొత్తం సస్యశ్యామలమైపోతుంది. ఆ దిక్కు మొత్తం ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇంకా ఐరావతం తీసుకొని వెళ్ళి స్వర్గంలో పెట్టారు. ఆ తర్వాత కల్పవృక్షము, తర్వాత చంద్రుడు, ఈ చంద్రుడిని తీసుకొని వెళ్ళి ఆకాశంలో పెట్టారు. ఆ తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వివాహం ఆడింది. ఆ తరువాత అమృతం వచ్చింది. ఈ అమృతాన్ని కాని రాక్షసులు కూడా తాగితే వాళ్లకు కూడా అమరత్వం వస్తుందని ఇంకా దేవతలు ఏం చేశారంటే విష్ణుమూర్తిని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ధరించాడు. ఇక దేవతలకు దానవులకు ఇద్దరికీ కూడా అమృతం వడ్డిస్తున్నట్టు వడ్డించి, దానవులకు మాత్రం అమృతం వడ్డిస్తున్నట్టు నటించాడు, దేవతలకు మాత్రం నిజంగానే అమృతాన్ని ఇచ్చాడు. ఈ విధంగా దేవతలకు అమరత్వం వచ్చింది, కానీ దానవులకు మాత్రం అమరత్వం రాలేదు. ఇక ఈ దేవతలకి అమరత్వం వచ్చేసాక ఈ దేవతలు రాక్షసుల్ని చంపేశారు. ఇది మొత్తం తెలిసి కోపం వచ్చిన దితి, అనగా ఈ రాక్షసుల యొక్క తల్లి, ఏం చేసిందంటే ఆమె యొక్క భర్త కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఇంద్ర పదవిని అలంకరించే కొడుకు నాకు కావాలి అని చెప్పేసి అనగా, దానికోసం నువ్వు 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేసి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి, అప్పుడే నీకు ఇంద్ర పదవిని అలంకరించే కొడుకు పుడతాడు అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు దితి ఎంతో ఘోరమైన తపస్సు చేస్తూ ఒక 999 సంవత్సరాలు పూర్తవుతుందన్నమాట. ఇంకొక 1 సంవత్సరం ఆగితే ఆ ఇంద్రుని యొక్క పదవిని చేజెక్కించుకునే కొడుకు పుట్టేస్తాడని ఇంద్రుడికి భయం వేసి
ఇంకా ఆమె దితి దగ్గరకు. ఈ దితి అంటే ఎవరు? ఆ ఇంద్రునికి స్వయాన పెద్దమ్మ కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి నీకు సహాయం చేస్తానని చెప్పి, ఇంకా ఆమె ఎప్పుడైతే ధర్మబద్ధంగా ఉండకుండా ఉంటుందో ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. ఈ అవకాశం ఒకరోజు ఇంద్రునికి రాని వచ్చింది. ఎలా అంటే, ఒకరోజు దితి మిట్ట మధ్యాహ్నం పూట జుట్టు విరబోసుకుని గడప మీద తలపెట్టుకుని పడుకుంది. ఆమె జుట్టు చాలా పొడుగ్గా ఉండటం వల్ల ఆ జుట్టు యొక్క కొసలు భాగము ఆమె కాలికి తగిలింది. ఇది అశౌచం కాబట్టి ఇంద్రుడు ఇదే అవకాశమని ఆమె కడుపులోకి ప్రవేశించి లోపలున్న పిండాన్ని ఏడు ముక్కలుగా నరికేశాడు. వజ్రాయుధాన్ని ఉపయోగించుకుని ఈ విధంగా ఏడు ముక్కలుగా నరికి వేసేసాడనమాట. ఇది మొత్తం తెలుసుకున్న దితి చాలా బాధపడింది. ఇంకా ఆ తర్వాత ఆ ఏడుగురిని సప్తమరత్తుల పేరుతో వాయుస్కందులుగా ఇంద్రుడు నియమించాడు. ఆ తర్వాత మళ్ళీ దితికి చాలా బాధ వేసి ఎలా అయినా ఇంద్రుణ్ణి చంపే కుమారుడు కావాలని కోరుకొని భర్త దగ్గరకు ఏమి చేయాలని సలహా కోసం వెళ్ళిందనమాట. అప్పుడు భర్త ఏం చెప్పాడంటే, ఈసారి 1000 సంవత్సరాలు కాదు 10,000 సంవత్సరాలు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎటువంటి అశౌచం లేకుండా కఠోరమైన తపస్సు చేయాలి అని చెప్పాడనమాట. ఇంకా ఈసారి చాలా దృఢ సంకల్పంతో ఈ దితి తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఈసారి కూడా ఇంద్రుడు ఆమెకి పుట్టబోయే పుత్రుణ్ణి వధించాలని చెప్పేసి ఎట్లయినా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఈమె ఈసారి మాత్రం చాలా ధర్మబద్ధంగా తపస్సు చేసింది. ఇంకా చివరికి ఈ పిల్లాడైతే పుట్టేశాడు. ఆ పిల్లాడికి వజ్రాంగుడు అనే పేరు పెట్టాడు. ఆ పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యాడు. కానీ ఈమె ఈ 10,000 సంవత్సరాలు కూడా చాలా న్యాయంగా ధర్మంగా తపస్సు చేసేటప్పటికీ ఈ వజ్రాంగుడు చాలా న్యాయంగా ధర్మంగా పుట్టాడనమాట. ఈ వజ్రాంగుడిని వెళ్ళి ఇంద్రుణ్ణి చంపమని చెప్పేసి అడిగితే అది చాలా తప్పు, అలా చేయకూడదు అని చెప్పేసి అన్నాడు. సరే, నేను నీ తల్లిని కాబట్టి ఒక వరాన్ని అడుగుతున్నాను, ఆ ఇంద్ర పదవినైనా కనీసం నువ్వు అధిరోహించు, నాకు అదైనా చేసి పెట్టు అంటే సరే అని చెప్పేసి వెళ్ళి ఆ ఇంద్ర పదవిని ఇంద్రుణ్ణి ఓడించి అధిరోహించాడు. ఇంకా ఒక రోజు ఇంద్రుడు వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోగా అప్పుడు బ్రహ్మదేవుడు ఈ వజ్రాంగుడి దగ్గరికి వచ్చి, ఇలా చేయడం తప్పు నాయన, అది ఆయన పదవి కదా అని చెప్పేసి అంటే, ఇంకా వజ్రాంగుడు ఎప్పుడూ కూడా న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటాడు కాబట్టి ఆ పదవిని ఇంద్రుడికి తిరిగి ఇచ్చేసి బ్రహ్మదేవుడు సృష్టించిన వరాంగి అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకుని తపస్సు చేసుకోవడానికి ఆయన భార్యతో కలిసి అడవిలోకి వెళ్ళిపోయాడనమాట. ఇక మళ్ళీ దితికి వజ్రాంగుడు అడవిలోకి వెళ్ళిపోయేసరికి చాలా బాధ వేసి ఆమె భర్త దగ్గరకు వెళ్ళి, నాకు ఇంకొక కుమారుడు కావాలి, ఈసారి ఎలాంటి తపస్సు చేయాలని చెప్పేసి అడగగా, అప్పుడు భర్త ఇంకా అవకాశం అయితే ఏమీ లేదు కాబట్టి వజ్రాంగుడే ఇంకా వజ్రాంగుడికి పుట్టే కొడుకే ఏదైనా చేయాలని చెప్పేసి చెప్పాడు. అప్పుడు దితి వెళ్ళి వజ్రాంగుడి యొక్క భార్య అనగా ఈ దితి యొక్క కోడలు వరాంగి దగ్గరకు వెళ్ళి, మీరు ఈ ఇంద్ర పదవిని చేజెక్కించుకునే కొడుకుని కనండి, ఎన్నాళ్ళని ఇలా అడవుల్లో తిరుగుతారు అని చెప్పేసి వరాంగికి చెప్పగా, సరే అని చెప్పేసి అత్తగారు చెప్పిన మాటలన్నీ విని వరాంగి భర్త దగ్గరకు వెళ్ళి ఇంద్ర పదవిని చేజిక్కించుకునే కొడుకు నాకు కావాలని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు సరే అని చెప్పేసి వజ్రాంగుడు వెళ్ళి తపస్సు మొదలు పెడతాడు. ఈ విధంగా ఘోరమైన తపస్సు చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు వజ్రాంగుడు ముందు ప్రత్యక్షమవుతాడు. నాకు ఈ విధంగా దేవేంద్ర పదవిని అధిరోహించే పుత్రుడు కావాలని కోరడంతో బ్రహ్మదేవుడు తథాస్తు అంటాడు. అప్పుడు వరాంగికి ఒక దుర్ముహూర్తంలో తారకాసురుడు అనే రాక్షసుడు పుడతాడనమాట. ఈ తారకాసురుని సంహరించడానికే సుబ్రహ్మణ్య స్వామి వారు ఉద్భవించారు. సుబ్రహ్మణ్య స్వామి వారు ఎలా ఉద్భవించారు అనేది ఇంకొక పెద్ద కథ ఉన్నది, అది కూడా మనం ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం. ఇంక ఈ తారకాసురుడు పుట్టేశాడు కదా, ఇంకా తారకాసురుడు అంటే రాక్షసుడు కాబట్టి అతనికి కూడా మరణం లేకుండా ఉండాలి, ముందు మనం ఇంద్రపదం చేజిక్కించుకోవాలనుకుంటే ముందు అసలు మనకి మరణమే లేకుండా ఉండాలని చెప్పేసి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. ఈయన తపస్సు ఎలా ఉంటుందంటే, కాలిగోళ్ల మీద తపస్సు చేశాడు, అలానే బొటను వేలు మీద, ఒక కాలు బొటను వేలు మీద నుంచొని ఇంకొక కాలు పైకెత్తి తపస్సు చేశాడు, అలానే తలక్రిందుగా నిలబడి ఒక చెయ్యి పైకి తపస్సు చేశాడు, అలానే చెట్టుకి గబ్బిలం లాగా వేలాడుతూ తపస్సు చేశాడు, అలానే పంచాగ్నుల మధ్యలో కూడా ఘోరమైన తపస్సు చేశాడు. పంచాగ్నులు అంటే చుట్టూతా మనకి 4 హోమగుండాలు ఉంటాయి. ఇంకా తలపైకెత్తి ఆయన కళ్ళు కూడా ఆర్పకుండా సూర్యుని చూస్తూ ఉంటాడనమాట. ఈ విధంగా చేశాడు. అలానే జుట్టుని చెట్టుకి కట్టేసేసి ఈ విధంగా కూడా తపస్సు చేశాడు. ఇంకా ఈయన ఘోరమైన తపస్సుని చూసి బ్రహ్మదేవుడు చివరికి ప్రత్యక్షమయ్యాడు. ఇంకా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగానే ఈయన అడిగాడనమాట, నాకు మరణం లేకుండా వరం కావాలి అని చెప్పేసి అంటే,
కుదరదు అని చెప్పేసి అన్నాడనమాట. అప్పుడు సరే అని చెప్పేసి తారకాసురుడు, సరే రుద్ర వీర్య సముద్భవుడితో మాత్రమే నాకు మరణం ఉండాలి, ఇంకెవ్వరి చేత నాకు మరణం ఉండకూడదు అని చెప్పేసి వరాన్ని కోరుకున్నాడు. ఇంకా సరే అని చెప్పేసి బ్రహ్మదేవుడు తథాస్తు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా తారకాసురుడు ఎంతో సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళాడనమాట. ఆయన ఈ వరాన్ని అడగటంలో ఉద్దేశం ఏంటంటే, అప్పటికే శివునికి పెళ్లి అయింది, దక్ష ప్రజాపతి పుత్రిక అయిన సతీదేవిని వివాహం చేసుకున్నాడు శివుడు. ఆమె ఒకసారి వాళ్ళ తండ్రి చేసిన అవమానం తట్టుకోలేక హోమగుండంలో పడి ప్రాణాలు వీడుతుందన్నమాట. దాని కారణంగా శివుడు ఆ సతీదేవిని భుజంపై వేసుకొని ముల్లోకాలు తిరుగుతూ రోధిస్తూ ఉంటే, ఇంకప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే, అప్పుడు విష్ణుమూర్తి తన చక్రంతో, తన సుదర్శన చక్రంతో ఆ సతీదేవిని 18 ముక్కలుగా చేస్తాడనమాట. ఈ ముక్కలు ఒక్కొక్క ముక్క ఒక్కొక్క చోట పడి 18 శక్తి పీఠాలుగా మారాయట. ఇంకా ఆ తరువాత సతీదేవి చనిపోయిన తర్వాత శివుడు ఏం చేస్తాడంటే, హిమపర్వతం మీదకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటాడు. శివుడు ఇంకెట్లాగో ఇంకొకరిని ఎవరిని పెళ్లి చేసుకోడు అని తారకాసురుడు అనుకొని, ఈ విధంగా రుద్ర వీర్య సముద్భవుడితో మాత్రమే నాకు మరణం ఉండాలి అని చెప్పేసి కోరుకుంటాడు. ఎందుకంటే శివుడికి ఎట్లాగూ సతీదేవి వియోగం వల్ల ఇంకొక వివాహం చేసుకోడు, తపస్సులోకి వెళ్ళిపోయాడు, ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పేసి నమ్మకంతో ఈ విధంగా వరాన్ని అడుగుతాడు. ఇంకా ఆ తర్వాత తారకాసురుడు ఇంకా వరగర్భంతో నాకు ఇంకా మరణమే లేదనుకుంటూ ఇంద్ర పదవిని కూడా అధిరోహిస్తాడనమాట. ఇంకా అప్పుడు మళ్ళీ దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా, అప్పుడు బ్రహ్మదేవుడు సతీదేవి యొక్క అంశ పార్వతీదేవిగా పుట్టాలి, అప్పుడు ఆ పార్వతీదేవికి శివునికి మళ్ళీ వివాహం జరిగితే వాళ్ళిద్దరికీ కలిగే సంతానం వల్ల ఈ తారకాసురుడు చనిపోతాడు అని చెప్తారనమాట. అప్పుడు ఇంకా ఏం చేస్తారంటే, ముందు పార్వతీదేవి పుట్టాలి. ఈ పార్వతీదేవి పుట్టుక కోసం దేవతలు భూలోకంలో గొప్ప తపస్సులు అయిన హిమవంతుడు మీనాదేవి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరి వివాహం జరిగేలాగా చూస్తారు. ముందైతే వాళ్ళు వివాహం చేసుకోవడానికి ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా బ్రహ్మచారుల్లాగానే ఉండాలని చెప్పేసి అనుకుంటారు. కానీ వాళ్ళు వివాహం చేసుకుంటే మీకు సాక్షాత్తు ఆదిపరాశక్తి పుడుతుందని చెబితే ఇంకప్పుడు సరే అని ఒప్పుకొని, కానీ ఎప్పుడైతే మేము పార్వతీదేవిని శివునికి ఇచ్చి వివాహం చేస్తామో అప్పుడు మేము దేవలోకం మళ్ళీ తిరిగి వచ్చేసేయాలని చెప్పేసి బ్రహ్మదేవుణ్ణి కోరతారు. అప్పుడు బ్రహ్మదేవుడు, సరే మీరు మనస్ఫూర్తిగా కానీ కన్యాదానం చేస్తే మీరు తప్పక తిరిగి దేవలోకం వస్తారు అని చెప్పేసి చెప్తాడు. ఇంకా ఆ తర్వాత హిమవంతుడికి మీనాదేవికి వివాహం అయ్యాక వాళ్ళకి గంగాదేవి పార్వతీదేవి వాళ్ళిద్దరూ కూడా జన్మిస్తారు. పార్వతీదేవి పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఇంకా ఆ సమయంలో పరమేశ్వరుడు కూడా హిమవత్ పర్వతం మీద తపస్సు చేస్తూ ఉంటాడు. పార్వతీదేవి ఒకరోజు తపస్సులో మునిగి ఉన్న శివుణ్ణి చూసి ఆ తపస్సు చేసుకోవడానికి శివునికి కావాల్సిన వస్తువులన్నీ సమకూరుస్తూ సహాయం చేస్తూ ఉంటుందన్నమాట. ఆ తరువాత ఇంకా శివపార్వతుల వివాహం కూడా మనకి జరుగుతుంది. అది ఇంకొక పెద్ద ఘట్టం, అది మనం తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. ఇంకా వీళ్ళిద్దరికీ వివాహం అయిన తర్వాత వీళ్ళిద్దరికీ కొడుకు పుట్టడం కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట దేవతలు. ఎందుకంటే ఆ కొడుకే ఈ తారకాసురుణ్ణి సంహరించడానికి ఈ కొడుకు ఉద్భవిస్తాడు అని చెప్పేసి బ్రహ్మదేవుడు వరమిస్తాడు కదా. కానీ ఈ లోపల ఈ ఇంద్రుడికి ఒకవేళ వీళ్ళకి కుమారుడు పుడితే తారకాసురుడు చనిపోతాడు. కానీ తారకాసురుడు కన్నా శక్తివంతుడు కాబట్టి ఈయన పదవిని మళ్ళీ ఎక్కడ అధిరోహిస్తాడు అని చెప్పేసి భయమేసి శివుని యొక్క తేజస్సును పార్వతీదేవిలోకి ప్రవేశించక ముందే ఆ తేజస్సును తీసుకొని వెళ్ళి భూమి మీద పడివేస్తాడనమాట ఈ ఇంద్రుడు వెళ్ళి. అప్పుడు ఈ భూమి ఆ తేజస్సుని భరించలేక ఆ తేజస్సుని తీసుకొని వెళ్ళి అగ్నిదేవుడికి ఇస్తుంది. ఇంకా అగ్నిదేవుడు కూడా ఒకనొక సమయంలో ఆ తేజస్సుని మోయలేక గంగాదేవికి ఇస్తాడు. ఈ గంగాదేవి కూడా ఆ తేజస్సుని మోయలేక ఒక నదిలో కలిపేస్తుంది. ఆ నదినే శరవణ తటాకం అని చెప్పేసి అంటారు. ఈ శరవణ తటాకం ఎవరో కాదు, పార్వతీదేవే సాక్షాత్తు. దీనికి సంబంధించిన కథను కూడా మనం తర్వాత తెలుసుకుందాం. ఈ శరవణ తటాకంలో దుబ్బులు ఉంటాయన్నమాట, 6 దుబ్బులు. ఈ 6 దుబ్బుల్లో నుంచి ఈ రుద్ర తేజస్సు పయనించి 6 ముఖాలుగా మారి షణ్ముఖుడు మనకి ఉద్భవిస్తాడనమాట. ఈ షణ్ముఖుడు ఏడుస్తుంటే 6 కృత్తికలు 6 ముఖాలకి పాలు ఇచ్చారట. కావున 6 ముఖాలు ఉన్నాయి కాబట్టి షణ్ముఖుడు, అలానే 6 కృత్తికలు పాలిచ్చారు కాబట్టి కార్తికేయుడు, అలానే రుద్రుని యొక్క తేజస్సు నుంచి ఉద్భవించాడు కాబట్టి స్కంధుడు, అలానే విష్ణుమూర్తి అల్లుడు కాబట్టి మరుమగన్, గంగాదేవి కూడా ఈ రుద్ర తేజస్సుని మోసింది కాబట్టి గంగాదేవి నుంచి కూడా ఉద్భవించాడు కాబట్టి గాంగేయుడు అని చెప్పేసి కూడా
మనము ఈ సుబ్రహ్మణ్య స్వామి వారిని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎవరంటే ఈయన పార్వతీ పరమేశ్వరులకు ఎందుకు జన్మించాడు అనే వృత్తాంతం కూడా ఉంది, అది కూడా మనం తెలుసుకుందాం. బ్రహ్మదేవుని మానస పుత్రులు ముగ్గురున్నారు. వాళ్ళెవరంటే సనక, సనందన, సనత్ కుమారులు. వీళ్ళకి రాగద్వేషాలు, కోపము ఇలాంటివి ఏమీ ఉండవన్నమాట. ఒకరోజు ఈ బ్రహ్మదేవుని మానస పుత్రుల్లో అయిన వారు ఒకడు, సనత్ కుమారుడు, ఘోరమైన తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. ఆయన ఒక చిన్న బాలుడు. ఇంకా పార్వతీ పరమేశ్వరుడు వివాహం అయిన తర్వాత వాళ్ళు హిమపర్వతం మీద విహరిస్తూ ఉంటే ఈ సనత్ కుమారుడు అనే చిన్న బాలుని చూసి ఎంతో ముద్దుగా ఉన్నాడు, చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఆ సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు అతన్ని చూసి ఆ బాలుణ్ణి వాళ్ళ ఇద్దరికి కొడుగ్గా పుట్టాలని చెప్పేసి వరాన్ని కోరుతాడనమాట, పరమశివుడు కోరుతాడు. అప్పుడు సరే అని చెప్పేసి సనత్ కుమారుడు, నేను నీకు కొడుగ్గా పుడతాను, కానీ పార్వతీదేవి యొక్క గర్భంలో నేను 9 నెలలు ఉండలేను, ఎందుకంటే నేను ఆత్మజ్ఞానిని, నాకు గర్భవాసన అంటే అస్సలు ఇష్టం లేదు, అందుకే నేను పార్వతీదేవి గర్భంలో ఉండను, కానీ నేను మీకు ఇద్దరికీ కూడా కొడుగ్గా పుడతాను అని చెప్పేసి ఆయన వరాన్ని ఇస్తాడు. ఇంకా ఆ తర్వాత వరాన్ని ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి పార్వతీ పరమేశ్వరుడు మళ్ళీ తిరిగి కైలాసానికి వచ్చేస్తారు. ఇంకా ఆ తర్వాత ఈ సనత్ కుమారుడేమో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈయన తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి కళ్ళు మూసుకున్నప్పుడు ఒక కళలాగా వస్తూ ఉంటుంది. అదేంటంటే ఆయన గుర్రం మీద ఎక్కి రాక్షసుల్ని చంపేస్తున్నట్టు ఒక కళ వస్తూ ఉంటుంది. ఏంటి నాకు ఎప్పుడు రాని కళ ఈ విధంగా వస్తుందని చెప్పేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడగ్గా అప్పుడు బ్రహ్మదేవుడు సనత్ కుమారుడితో ఈ విధంగా చెప్తాడు, నువ్వు పూర్వజన్మలో వేదాలను అభ్యసిస్తూ ఒక చిన్న పిల్లవాడిలాగా పుట్టావు, అప్పుడు రాక్షసుల గురించి నువ్వు కథలను తెలుసుకుంటూ ఉన్నప్పుడు నీకు రాక్షసుల మీద కోపం వచ్చి నేనే రాజుని అయితే లేకపోతే నేనే సేనాపతిని అయితే ఈ రాక్షసుల్ని సంహరిస్తాను అని నువ్వు సంకల్పం చేసుకుంటూ ఉండేవాడివి, అందుకని నీ సంకల్పం నిజం కావడానికి వచ్చే జన్మలో కుమారస్వామిగా పార్వతీ పరమేశ్వరులకు పుట్టి ఆ రాక్షసులని సంహరిస్తావు అని చెప్పేసి దాని కారణంగా నీకు ఇప్పుడు ఈ కళ లాంటిది వస్తూ ఉన్నది నువ్వు తపస్సు చేసుకుంటున్నప్పుడు అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తాడు. ఇంక ఇది ఎలా ఉంటే పార్వతీ పరమేశ్వరులకు ఇందాక చెప్పుకున్నట్టు కుమారస్వామి అనేవారు ఉద్భవిస్తాడనమాట. ఈ విధంగా ఉద్భవించిన తర్వాత మనకి గంగాదేవి మామూలుగా అయితే స్వర్గంలో ఉంటుంది, మరి మనం ఇందాక చెప్పుకున్న కథలో భూలోకంలో ఉంది కదా. ఎందుకు భూలోకంలో ఉందంటే భగీరథుడు వాళ్ళ పూర్వీకుల మోక్షం కోసం స్వర్గం నుండి భూమి మీదకు ఆ గంగాదేవిని తీసుకొని వస్తాడనమాట. దీని కారణంగా గంగాదేవి భూమి మీద ఉద్భవించింది. అలానే ఈ గంగాదేవి రుద్ర తేజస్సుని మోయడం వల్ల ఈ కుమారస్వామి గంగాదేవి యొక్క పుత్రుడు, పార్వతీదేవి యొక్క పుత్రుడు, ఇద్దరి పుత్రుడు అయ్యాడనమాట. అంటే గంగాదేవి రుద్ర తేజస్సుని మోసింది, అలానే మనకి శరవణ తటాకం కూడా రుద్ర తేజస్సుని మోసింది, కాబట్టి ఇద్దరు కూడా కుమారస్వామికి తల్లులే, గంగాదేవి, పార్వతీదేవి. ఇంకా ఈ శరవణ తటాకం గురించి కూడా ఒక కథ ఉన్నది, అది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఇందాక మందర పర్వతాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు మనకి అమృతం వచ్చింది. రాక్షసులకి అమృతం కాని దక్కితే వాళ్ళు అమరత్వం పొంది రాక్షసులు ముల్లోకాలను పట్టి పీడిస్తారని చెప్పేసి దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపంగా అవతరించి దేవతలకు మాత్రమే అమృతం దక్కేలాగా చేసి రాక్షసులకి అమృతము దక్కకుండా చేస్తాడు. ఇంకా రాక్షసులు చనిపోతారు కదా. అప్పుడు మోహిని రూపం అవతరించినప్పుడు ఈ మోహిని రూపం ఎందుకు అవతరించిందంటే ముగ్గురు రాక్షసుల్ని సంహరించడానికి ఈ మోహిని రూపం అవతరించిందనమాట. ఒక రాక్షసుడు ఎవరంటే మహిషాసురుడు అనే రాక్షసుడు దుర్గమ్మ చేతిలో చనిపోయాడని చెప్పేసి మనం దసరా అప్పుడు ఆల్రెడీ ఆ వీడియోలో తెలుసుకున్నాం. అదొక పెద్ద కథ, ఆ కథను కూడా మీరు ఆల్రెడీ వినున్నారు. ఒకవేళ వినకపోతే నేను పైన ఐ బటన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి. అది కూడా పెద్ద కథ అనమాట, అమ్మవారి కథ. ఇంకా మహిషాసురుడి యొక్క చెల్లెలు ఉందన్నమాట మహిషి అని. ఈ మహిషిని చంపడానికి కూడా ఈ విష్ణుమూర్తి మోహిని రూపంలో అవతరించాడని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ మహిషి ఏం వరం కోరుకుందంటే బ్రహ్మదేవుడి దగ్గర, నేను శివునికి విష్ణువుకి పుట్టిన కొడుకు చేతిలో మాత్రమే మరణం చెందాలి అని చెప్పేసి కోరుకున్నప్పుడు బ్రహ్మదేవుడు తథాస్తు అంటాడు. ఇంకా ఈ అమృతం వచ్చినప్పుడు మోహిని అవతారం ఉద్భవించింది కదా, ఈ ఆ మోహిని అవతారంలో ఉన్న విష్ణువుని శివుడు చూసినప్పుడు ఆయన యొక్క తేజస్సు నుంచి పుట్టిన స్వామి అయ్యప్ప స్వామి అంట. ఆ అయ్యప్ప స్వామి చేతిలో ఈ మహిషి అనే రాక్షసి చనిపోయింది, ఒక రాక్షసి చనిపోయింది. ఇంకా ఆ తర్వాత భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆయన శివుణ్ణి ఏం వరం కోరుకున్నాడంటే ఆయన ఎవరి నెత్తి మీద అయితే చేయి పెడతాడో వాళ్ళు చనిపోవాలి, వాళ్ళు భస్మ అయిపోవాలి అని చెప్పేసి కోరుకున్నాడు. ఇంకా శివుడు తదాస్తు అని వరం ఇచ్చినప్పుడు ఇంకా భస్మాసురుడు ముందుగా ఆ వరాన్ని
ఎవరిమీదైనా ప్రయోగించాలని చెప్పేసి శివుడు ఈ మీద ప్రయోగించాలని చెప్పేసి చూస్తాడు. ఈ విధంగా ప్రయోగించాలని చెప్పేసి చూసినప్పుడు డైరెక్ట్గా శివుడు తల మీద చేయి పెట్టాలని చెప్పేసి చూసినప్పుడు ఇంకా శివుడు పరిగెడతాడనమాట. అలా పరిగెడుతూ ఉన్నప్పుడు కైలాసం దాటి పరిగెడతాడు. అక్కడ కైలాసంలో పార్వతీదేవి కూర్చుంటుంది. ఇది మొత్తం తెలుసుకున్న పార్వతీదేవి ఇప్పుడు నేను కానీ భస్మాసురుడికి కనిపిస్తే ఖచ్చితంగా నా తల మీద చేయి పెడతాడని చెప్పేసి ఆమె ఒక చెరువు రూపంలో, అంటే ఆ చెరువు పేరేంటంటే శరవణ తటాకం రూపంలో, ఆ చెరువు రూపంలో ఆమె మారిపోయి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ శరవణ తటాకం ఎవరు ఇప్పుడు పార్వతీదేవి కాబట్టి ఈ శరవణ తటాకంలో రుద్ర తేజస్సు పడింది కాబట్టి ఈ కుమారస్వామి శివునికి పార్వతికి ఇద్దరికీ కూడా జన్మించాడు. అంటే ఆ సనత్ కుమారుడు పార్వతీదేవి గర్భాన ఉండలేదు కానీ శివునికి పార్వతికి ఇద్దరికీ కూడా జన్మించాడు. ఆయన ఇచ్చిన వరం కూడా ఇక్కడ మొత్తం అంతా ఫుల్ఫిల్ అయినట్టు మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా భస్మాసురుడు శివుణ్ణి పట్టుకోవడానికి పరిగెత్తినప్పుడు ఆయనకి జగన్మోహిని రూపం కనిపిస్తుంది. ఆ జగన్మోహిని రూపాన్ని చూసి ఆయన మోహన్ చెంది ఆ జగన్మోహిని చుట్టూ తిరిగి అప్పుడు జగన్మోహిని ఏం చేస్తుందంటే ఆ భస్మాసురుడు తన వైపు తిప్పుకోవడానికి నాట్యం చేస్తూ ఆ నాట్యంలో రకరకాలుగా భంగిమలు చేస్తూ ఉన్నప్పుడు ఒక భంగిమ ఏంటంటే తల మీద చేపెట్టుకోవడం. ఈ ఇదే విధంగా భస్మాసురుడు కూడా చేస్తాడు. భస్మాసురుడు తన తల మీద తనే చేపెట్టుకుంటాడు. ఇంకప్పుడు తను అడిగిన వరం తన మీదే ప్రయోగిస్తాడు కాబట్టి తానే బూడిదైపోయి చనిపోతాడనమాట. అంటే మనకి శివుని యొక్క తేజస్సు వల్ల పుట్టిన కొడుకు అయ్యప్ప స్వామి వల్ల మహిషి చనిపోయింది, అలానే ఈ మోహిని వల్లే మనకి భస్మాసురుడు కూడా చనిపోయాడు. ఇంకా మనకి ఇదే టైంలో శరవణ తటాకం కిందకి భూమి మీదకి చెరువు రూపంలో వెళ్ళిపోయిన సమయంలో పార్వతీదేవికి శివునికి పుట్టిన కొడుకే కుమారస్వామి. ఈ కుమారస్వామి తారకాసుని సంహరించడానికి ఉద్భవించాడు. ఈ విధంగా జగన్మోహిని రూపము ముగ్గురు రాక్షసులని సంహరించడానికి ఉద్భవించిందనమాట. ఇక వీడియోలోకి వెళితే ఎవరైతే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎంతో ఇష్టమైన పెరుగన్నాన్ని ఉప్పు వేసి నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా స్వామివారిని ఆరాధించే ముందుగా మనం పసుపుతో గణపతిని తయారు చేసి ముందుగా పసుపు గణపతికి గరికతో పూజ చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎరుపు రంగు పువ్వులతో పూజించాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి కుజదోషాలు అలానే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోయి ఇక వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ప్రాప్తించడం ఖాయం.